केंद्र प्रभुत्वं చేపడుతున్నటువంటి వ్యతిరేక విధానాలకు కారణంగా ఈ రోజు సార్వత్రిక సమ్మెలో చేపడుతున్నారు. అందులో ఈ రోజు ర్యాలీలు నిన్నంత నిరసన కార్యక్రమం చేపడతా ఈ రోజు కలెక్టరేట్ల ముందు ర్యాలీ నిర్వహించి ధర్నాలు చేయడానికి అన్ని వర్గాల కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాయి. అందులో భాగంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడానికి ఇక్కడికి వచ్చారు. దీంతో కొద్దిసేపు ధర్నా కూడా చేయడం, అలాగే రాస్తారోకో చేసే ప్రయత్నం చేస్తే రాస్తారోకో నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ జామ్ అయింది. అన్ని వర్గాలు కూడా మోడీ కార్మికులకు గాని అలాగే పెట్రోల్ ధరలు పెంచుకోకం కార్మికులకు రావాల్సినటువంటి శ్రేయస్సులు పూర్తి స్థాయిలో లేకుండా వ్యతిరేక విధానాన్ని అవలంబించిన నేపథ్యంలో ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇటు ఆర్టీసీ వాళ్ళతో పాటుగా అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి టీఆర్ఎస్ నేతలు కూడా ఈ సమ్మెలో మద్దతు తెలుపుతున్నారు. ఈ సమ్మె సంబంధించినటువంటి ఈ సమ్మెలో అధికార పార్టీ కూడా సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, ఈ రోజు సమ్మెలో ఎవరెవరు పాల్గొంటున్నారు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఈ రోజు సమ్మె ఏ వర్గాలు పాల్గొంటాయి, ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుంది, ఈ నిరసన కార్యక్రమానికి గల కారణాలు? ఈరోజు యావత్ దేశంలో కోట్లాది కార్మికులు కర్షకులు రోడ్డుపై వచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చినందుకు, ప్లస్ మనందరికీ తెలుసు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అది భారతదేశంలో ప్రజల కంపెనీలు, వీటినన్నింటినీ బడాబాబుల చేతిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నందుకు నిరసనగా ఇవాళ వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు పాల్గొని వేలాది మందితో ఈ కలెక్టరేట్ హనుమాన్ కలెక్టరేట్ ముందట నిరసన తెలియజేస్తున్నాం. ఇక్కడున్న బీజేపీ నాయకులు కొద్ద గొప్ప సోయి ఉంటే ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుసుకొని మీ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం గారికి తెలియాలి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మరి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గత 2 రోజుల నుంచి కూడా కార్మికులు ప్రజలంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ హనుమకొండ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ప్రజలు కూడా రోడెక్కినారు. మరి దీని అంతటికీ కారణం కేవలం సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను గత 8 ఏళ్లలో దాదాపు 13 నుంచి 15 ప్రభుత్వ రంగ సంస్థలను మరి కార్పొరేట్ కు ధారదత్తం చేశారు. అంటే ఆ దానికి అతని దృష్టిలో మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా కేవలం ఆదానీ అంబానీ వారి వాళ్లకే ధారదత్తం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేపట్టొద్దని, ఎట్లయితే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచారో అదే విధంగా మరి మెడిసిన్స్ మీద కూడా మరి ప్రజలకు అత్యవసర పరిస్థితులలో ప్రజలకు జీవం పోసేటువంటి మెడికల్ మీద కూడా రేట్లు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇదే జరిగితే మాత్రం ఈ పోరాటం ఉధృతమవుతుంది. ఇలాంటి వేల లక్షల మంది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు ఇవాళ రోడ్లు ఎక్కినారు. మీరు కనుక మీ విధానాలు మార్చుకోకుంటే ముందు ముందు రోజుల్లో ఇంకా తగిన గుడపాఠం తప్పదని కూడా తెలియజేసుకుంటున్నారు. టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ అలాగే వామపక్ష పార్టీలు అలాగే మిగిలిన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొచ్చి కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి జిల్లాతో పాటు అలాగే మహబూబాబాద్ జనగామ ములుగు జిల్లాలో ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు పూర్తిగా సమ్మెలో పాల్గొనడం వల్ల బొగ్గు ఉత్పత్తి మొత్తం నిలిచిపోయింది. అట్లాగే మహబూబాబాద్ జిల్లాలో లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలవడం ర్యాలీ నిర్వహించడం వల్ల అక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మిగిలిన జిల్లాలో నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. వాజిత్ తరుణ్ కుమార్ అంటే వరంగల్.